ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడేందుకు సిద్ధమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శనివారం ఎస్ఆర్హెచ్ ఢిల్లీ జట్లు తలపడనున్నాయి. వరుసగా రెండు విజయాలు సాధించి మంచి జోష్ మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ అదే జోరును మ్యాచ్లో కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి గత ఓటమికి బదులు తీర్చుకోవాలని సన్ రైజర్స్ భావిస్తోంది. కాగా ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ రెండు మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ రెడ్డికి అవకాశాన్నివ్వాలని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లుగా సమాచారం. అదేవిధంగా అభిషేక్ శర్మ స్థానంలో అబ్దుల్ సమద్ తుది జట్లోకి రానున్నట్లుగాను తెలుస్తోంది. కాగా ఈ ఏడాది సీజన్ లో మిగిలిన మ్యాచ్లకు వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.